ఓం శాంతి. ఈరోజు తేదీ జూన్ 6, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి తోట యజమాని. ఈ తోట యజమాని వద్దకు తోటమాలులైన మీరు చాలా మంచి మంచి సుగంధభరితమైన పుష్పాలను తీసుకురావాలి. వాడిపోయి ఉన్న పుష్పాలను తీసుకురాకండి. ప్రశ్న: తండ్రి దృష్టి ఏ పిల్లలపై పడుతుంది, ఏ పిల్లలపై పడదు? జవాబు: ఎవరైతే మంచి సుగంధాన్ని ఇచ్చే పుష్పాలుగా ఉన్నారో, అనేక ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవను చేస్తున్నారో, వారిని చూస్తూ చూస్తూ తండ్రి సంతోషిస్తారు. వారి వైపుకే తండ్రి దృష్టి వెళ్తుంది. మరియు ఎవరి వృత్తి అయితే అశుద్ధంగా ఉందో, కళ్ళు మోసగిస్తున్నాయో, వారిపై తండ్రి యొక్క దృష్టి కూడా పడదు. తండ్రి ఏమంటారంటే, పిల్లలు, పుష్పాలుగా అయ్యి అనేకులను పుష్పాలుగా తయారు చేయండి. అప్పుడు తెలివైన తోటమాలులుగా పిలవబడతారు. ఓం శాంతి. తోట యజమాని అయిన తండ్రి కూర్చొని తమ పుష్పాలను చూస్తున్నారు. ఎందుకంటే మిగిలిన అన్ని సెంటర్లలోనైతే పుష్పాలు మరియు తోటమాలులు ఉన్నారు. ఇక్కడ మీరు మీ సుగంధాన్ని ఇవ్వటానికి తోట యజమాని వద్దకు వస్తారు. మీరు పుష్పాలు కదా. ముల్ల అడవికి బీజరూపుడు రావణుడు అని కూడా మీకు తెలుసు, తండ్రికి కూడా తెలుసు. వాస్తవానికి మొత్తం వృక్షమంతటికీ బీజము ఒక్కరే. కానీ పుష్పాల తోట నుండి మళ్ళీ ముళ్ళ అడవిగా చేసేవారు కూడా తప్పకుండా ఉంటారు. అతడే రావణుడు. కావున నిర్ణయించండి. తండ్రి కరెక్టుగా అర్థం చేయిస్తున్నారు కదా. దేవతల రూపీ పుష్పాల తోటకు బీజరూపుడు తండ్రి. మీరు ఇప్పుడు దేవీ దేవతలుగా అవుతున్నారు కదా. తాము ఏ రకమైన పుష్పము అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. తోట యజమాని కూడా పుష్పాలను చూడటానికి ఇక్కడికే వస్తారు. అక్కడ వారందరూ తోటమాలులు. అందులో కూడా అనేక రకాల తోటమాలులు ఉన్నారు. ఆ తోటలకు కూడా రకరకాల తోటమాలులు ఉంటారు కదా. కొందరికి 500 రూపాయల జీతం ఉంటుంది, కొందరికి 1000, మరికొందరికి 2000 రూపాయల జీతం ఉంటుంది. ఉదాహరణకు మొఘల్ గార్డెన్ యొక్క తోటమాలి తప్పకుండా చాలా చురుకైన వారుగా ఉంటారు. అతని జీతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదైతే అనంతమైన పెద్ద తోట. ఇందులో కూడా అనేక రకాల తోటమాలులు నెంబర్ వారుగా ఉన్నారు. చాలా మంచి తోటమాలులు ఎవరైతే ఉంటారో, వారు తోటను చాలా మంచిగా శోభాయమానంగా తయారు చేస్తారు. మంచి పుష్పాలను నాటుతారు. గవర్నమెంట్ హౌస్ యొక్క మొఘల్ గార్డెన్ ఎంత బాగుంటుంది. ఇది అనంతమైన తోట. తోట యజమాని కూడా ఒక్కరే. ఇప్పుడు ముళ్ళ అడవికి బీజము రావణుడు, మరియు పుష్పాల తోటకు బీజము శివబాబా. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది, రావణుడి నుండి వారసత్వం లభించదు. అతడు శపిస్తాడు. ఎప్పుడైతే శాపగ్రస్తులుగా అవుతారో, అప్పుడు సుఖాన్ని ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారిని అందరూ తలుచుకుంటారు. ఎందుకంటే వారు సుఖదాత, సదా సుఖాన్ని ఇచ్చేవారు. తోటమాలులు కూడా రకరకాలుగా ఉంటారు. తోట యజమాని వచ్చి తోటమాలులు ఏ విధంగా చిన్న పెద్ద తోటలను తయారు చేస్తున్నారు అనేది చూస్తారు. ఎటువంటి పుష్పాలుగా ఉన్నారు అన్నది కూడా ఆలోచనలో పెట్టుకుంటారు. అప్పుడప్పుడు చాలా మంచి మంచి తోటమాలులు కూడా వస్తారు. చాలా వరకు వారి పుష్పాల అలంకరణ కూడా బాగుంటుంది. కావున తోట యజమానికి కూడా సంతోషం కలుగుతుంది. ఓహో, ఈ తోటమాలి అయితే చాలా బాగున్నారే,
పుష్పాలను కూడా మంచి మంచివి తీసుకువచ్చారు. వీరు అనంతమైన తండ్రి, మరియు వీరివి అనంతమైన విషయాలు. బాబా పూర్తిగా సత్యమే చెప్తున్నారని పిల్లలైన మీరు మీ మనస్సులో భావిస్తారు. అర్ధకల్పం రావణరాజ్యం కొనసాగుతుంది. పుష్పాల తోటను ముల్ల అడవిగా రావణుడే తయారు చేస్తాడు. అడవిలో అన్నీ ముళ్ళే ఉంటాయి. అవి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. పుష్పాల తోట మధ్యలో ముళ్ళు ఏమైనా ఉంటాయా? ఒక్కటి కూడా ఉండదు. రావణుడు దేహాభిమానంలోకి తీసుకువస్తాడు అని పిల్లలకు తెలుసు. అన్నింటికన్నా పెద్ద ముళ్ళు దేహాభిమానము. తండ్రి రాత్రి కూడా అర్థం చేయించారు. కొందరి దృష్టి కామముతో కూడినదిగా ఉంటుంది, మరి కొందరిది సెమీకామముతో కూడినదిగా ఉంటుంది. కొంతమంది కొత్త కొత్త వారు కూడా వస్తారు. వారు మొదట్లో చాలా బాగా నడుస్తారు. మేమిక వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళము, పవిత్రంగా ఉంటాము అని భావిస్తారు. ఆ సమయంలో శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తరువాత పాడైపోతారు. దృష్టి అశుద్ధంగా అయిపోతుంది. ఇక్కడ కొందరిని మంచి మంచి పుష్పాలుగా భావించి, బాబా వీరు చాలా మంచి పుష్పము అని తోట యజమాని వద్దకు తీసుకువస్తారు. కొందరు తోటమాలులు వచ్చి వీరు ఫలానా పుష్పము అని చెవిలో చెప్తారు. తోటమాలులైతే తప్పకుండా చెప్తారు కదా, బాబా అంతర్యామి అనేమీ కాదు. తోటమాలులు ప్రతి ఒక్కరి నడవడికను గురించి తెలియచేస్తారు. బాబా వీరి దృష్టి బాలేదు, వీరి నడవడిక రాయల్గా లేదు, వీరి దృష్టి 10 నుండి 20% బాగయింది అని. ముఖ్యమైనవి కళ్ళు. ఇవి ఎంతగానో మోసగిస్తాయి. తోటమాలులు వచ్చి తోట యజమానికి అన్ని విషయాలను తెలియచేస్తారు. మీరు ఎటువంటి పుష్పాలను తీసుకువచ్చారో చెప్పండి అని బాబా ఒక్కొక్కరిని అడుగుతారు. కొందరు గులాబీ పుష్పాల వలె ఉంటారు, కొందరు మల్లెల వలె ఉంటారు, కొందరు జిల్లేడు పుష్పాలను కూడా తీసుకువస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడిపోతారు. వీరు ఏ రకమైన పుష్పము అనేది బాబా చూస్తారు. మాయ కూడా ఎటువంటిదంటే, అది తోటమాలులకు కూడా చాలా జోరుగా చెంపదెబ్బ వేస్తుంది. ఇకప్పుడు తోటమాలులు కూడా ముల్లలా అయిపోతారు. తోట యజమాని వచ్చినప్పుడు మొట్టమొదట తోటనే చూస్తారు. ఆ తర్వాత తండ్రి కూర్చొని వారిని అలంకరిస్తారు. పిల్లలు అప్రమత్తంగా ఉండండి, లోపాలను తొలగించుకుంటూ వెళ్ళండి, లేకపోతే తర్వాత చాలా పశ్చాత్తాప పడతారు. బాబా లక్ష్మీనారాయణుల వలె తయారు చేయటానికి వచ్చారు. దానికి బదులుగా మనం నౌకరులుగా అవుతామా? మేము ఈ విధంగా ఉన్నతంగా యోగ్యులుగా అవుతున్నామా అని తమను తాము చెక్ చేసుకోవడం జరుగుతుంది. ముల్ల అడవికి బీజము రావణుడు, మరియు పుష్పాల తోటకు బీజము రాముడు అనైతే తెలుసు. ఈ విషయాలన్నిటినీ తండ్రి కూర్చొని తెలియచేస్తారు. బాబా అయితే స్కూల్ చదువును మహిమ చేస్తారు. ఆ చదువు ఎంతైనా మంచిదే, ఎందుకంటే అందులో సంపాదన యొక్క ఆధారము ఉంది, లక్ష్యము ఉద్దేశ్యం కూడా ఉంది. ఇది కూడా పాఠశాల, ఇందులో లక్ష్యము ఉద్దేశ్యము ఉంది. ఇంకెక్కడా ఇటువంటి లక్ష్యము ఉద్దేశ్యము ఉండదు. మీకు నరుడి నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యము ఒక్కటే ఉంది. భక్తి మార్గంలో సత్యనారాయణుని కథను ఎంతగానో వింటారు. ప్రతి నెల బ్రాహ్మణుణ్ణి పిలుస్తారు. ఆ బ్రాహ్మణుడు గీతను వినిపిస్తారు. ఈ రోజుల్లోనైతే గీతను అందరూ వినిపిస్తున్నారు. సత్యాతి సత్యమైన బ్రాహ్మణులైతే ఎవ్వరూ లేరు. మీరే సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు, సత్యమైన తండ్రికి పిల్లలు.
మీరు సత్యాతి సత్యమైన కథను వినిపిస్తారు. సత్యం నారాయణుని కథ కూడా ఉంది, అమర కథ కూడా ఉంది, అలాగే మూడవ నేత్రం యొక్క కథ కూడా ఉంది. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను. వాళ్ళు గీతనైతే వినిపిస్తూ వచ్చారు, మరి రాజుగా ఎవరయ్యారు? నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను. నేను స్వయం అలా అవ్వను అనేవారెవరైనా ఉన్నారా? ఇలా అనడం ఎప్పుడైనా విన్నారా? ఈ తండ్రి ఒక్కరే అలా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ తోట యజమాని వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తామని పిల్లలకు తెలుసు. తోట మాలులుగా కూడా అవుతారు, పుష్పాలుగా కూడా అవుతారు. తోటమాలులుగానైతే తప్పకుండా అవ్వాలి. రకరకాల తోటమాలులు ఉన్నారు. సేవ చెయ్యకపోతే మంచి పుష్పాలుగా ఎలా తయారవుతారు? నేను ఏ రకమైన పుష్పాన్ని, ఏ రకమైన తోటమాలిని అని ప్రతి ఒక్కరూ తమ మనస్సును ప్రశ్నించుకోండి. పిల్లల విచారసాగర మంథనం చేయవలసి ఉంటుంది. తోటమాలులు కూడా రకరకాలుగా ఉంటారు అన్నది బ్రాహ్మణీలకు తెలుసు. కొందరు మంచి మంచి తోటమాలులు కూడా వస్తారు. వారికి మంచి పెద్ద పుష్పాల తోట ఉంటుంది. మంచి తోటమాలి అయితే తోటను కూడా బాగా తయారు చేస్తారు. వారు మంచి మంచి పుష్పాలను తీసుకువస్తారు. ఆ పుష్పాలను చూసే మనస్సుకు సంతోషం అనిపిస్తుంది. కొంతమంది తేలికపాటి పుష్పాలను తీసుకువస్తారు. వారు ఎలాంటి ఎలాంటి పదవులను పొందుతారు అనేది తోట యజమానికి అర్థమైపోతుంది. ఇక్కడైతే ఇంకా సమయం ఉంది. ఒక్కొక్క ముళ్లను పుష్పంగా తయారు చేయటంలో కష్టపడవలసి ఉంటుంది. కొందరైతే పుష్పంగా అవ్వాలని అనుకోరు, ముళ్ళుగానే ఉండడానికి ఇష్టపడతారు. కళ్ళ యొక్క వృత్తి చాలా అశ్రద్ధంగా ఉంటుంది. ఇక్కడకు వచ్చినా కూడా వారి నుండి సుగంధము రాదు. నా ఎదురుగా పుష్పాలు కూర్చుంటే బాగుంటుంది, వారిని చూసి నేను సంతోషిస్తాను అని తోట యజమాని కోరుకుంటారు. ఎవరి వృత్తి అయినా సరిగ్గా లేదని గమనిస్తే ఇక వారి వైపుకు దృష్టిని కూడా సారించరు. అందుకే ఒక్కొక్కరిని చూస్తారు, నా ఈ పుష్పాలు ఏ రకమైనవి, ఎంత సుగంధాన్ని ఇస్తాయి, ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యారా లేదా. ప్రతి ఒక్కరూ స్వయం కూడా అర్థం చేసుకోగలరు. మేము ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము, పురుషార్థము చేస్తున్నామా అని. బాబా, మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము, యోగంలో నిలవలేకపోతున్నాము అని ఘడియ ఘడియ అంటారు. అరే, స్మృతి చెయ్యకపోతే పుష్పాలుగా ఎలా అవుతారు? స్మృతి చేసినట్లయితేనే పాపాలు అంతమవుతాయి. అప్పుడు పుష్పాలుగా అయ్యి ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేస్తారు. అప్పుడు తోటమాలి అన్న పేరును పెట్టవచ్చు. బాబా, తోటమాలులు కావాలి అని అడుగుతూ ఉంటారు. తోటమాలులు ఎవరైనా ఉన్నారా? తోటమాలులుగా ఎందుకు అవ్వలేరు? బంధనాలైతే విడిచిపెట్టాలి. లోపల ఉత్సాహము రావాలి. సేవ యొక్క ఉల్లాసము ఉండాలి. మీ రెక్కలను స్వతంత్రం చేసుకునేందుకు కష్టపడాలి. ఎవరి పట్లనైతే ఎంతో ప్రేమ ఉంటుందో వారినేమైనా వదిలేది ఉంటుందా? తండ్రి సేవ కొరకు ఎప్పటి వరకైతే పుష్పాలుగా అయ్యి ఇతరులను తయారు చెయ్యరో అప్పటి వరకు ఉన్నతమైన పదవిని ఎలా పొందుతారు? ఇది 21 జన్మల కొరకు ఉన్నతమైన పదవి. మహారాజులు, రాజులు, గొప్ప గొప్ప షావుకార్లు కూడా ఉంటారు. ఆ తరువాత నెంబరు వారుగా తక్కువ షావుకార్లు కూడా ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎలా తయారవ్వాలి? ఎవరైతే ఇప్పుడు పురుషార్థం చేస్తారో వారు కల్ప కల్పాంతరాలు అలా తయారవుతారు. ఇప్పుడు ఫుల్ ఫోర్స్తో పురుషార్థం చేయవలసి ఉంటుంది. నరుణ్ నుంచి నారాయణునిగా అవ్వాలి.
ఎవరైతే మంచి పురుషార్థులు ఉంటారో వారు అమలుపరుస్తారు. ప్రతిరోజు సంపాదనను మరియు నష్టాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. 12 నెలల విషయం కాదు, ప్రతిరోజు తమ లాభ నష్టాలను లెక్క తీయాలి. నష్టం రానివ్వకూడదు, లేదంటే 3rd క్లాస్ వారిగా అయిపోతారు. స్కూల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. మన బీజం వృక్షపతి అని వారు రావడంతో మనపై బృహస్పతి దశ కూర్చొని ఉంటుందని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు రాహు దశ కూర్చుంటుంది. అది పూర్తిగా ఉన్నతమైనది, ఇది పూర్తిగా కనిష్టమైనది. పూర్తిగా శివాలయం నుండి వేశ్యాలయంగా తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీపై బృహస్పతి దశ ఉంది. మొదట కొత్త వృక్షం ఉంటుంది, ఆ తర్వాత సగం నుండి పాతదిగా అవ్వడం మొదలు పెడుతుంది. తోట యజమాని కూడా ఉన్నారు, తోట మాలులు కూడా ఉన్నారు. తోట మాలులు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు, తోట యజమాని వద్దకు తీసుకువస్తారు. ప్రతి ఒక్క తోటమాలి పుష్పాలను తీసుకువస్తారు. కొంతమంది ఎటువంటి మంచి పుష్పాలను తీసుకొస్తారంటే వారు బాబా వద్దకు వెళ్ళాలి అని తపిస్తారు. ఎలాంటి యుక్తులతో కుమార్తెలు వస్తారు. బాబా అంటారు, చాలా మంచి పుష్పాన్ని తీసుకొని వచ్చావు. తోటమాలి 2nd క్లాస్ వారైనా కానీ తోటమాలి కన్నా పుష్పాలు బాగుంటారు. వారు శివబాబా వద్దకు వెళ్ళాలి అని తపిస్తారు. ఏ బాబా అయితే మమ్మల్ని ఇంత ఉన్నతిగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారి వద్దకు వెళ్ళాలి అని తపిస్తారు. ఇంట్లో దెబ్బలు తిన్నా కూడా శివబాబా మమ్మల్ని రక్షించండి అని అంటారు. అటువంటి వారినే సత్యమైన ద్రౌపది అని అంటారు. ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. నిన్న పిలిచారు కదా, ఈరోజు బాబా వచ్చారు, రక్షించడం కోసం యుక్తులను తెలియచేస్తున్నారు. ఇలా బూబూ చెయ్యండి. మీరు భ్రమరీలు, వారు పురుగులు, వారిపై బూబూ చేస్తూ ఉండండి. వారికి ఇలా చెప్పండి, భగవాను వాచ కామం మహాశత్రువు, దానిని జయించడము ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. ఏదో ఒక సమయంలో ఆ అబలల మాటలు వారికి తగులుతాయి, అప్పుడిక వారు చల్లబడతారు. అప్పుడు ఇలా అంటారు, అచ్చా అయితే వెళ్ళు, ఈ విధంగా తయారు చేసే వారి వద్దకు వెళ్ళు. నా భాగ్యంలోనైతే లేదు, నీవైతే వెళ్ళు. ఈ విధంగా ద్రౌపదులు పిలుస్తారు. బూబూ చెయ్యండి అని బాబా వ్రాస్తారు. కొందరు స్త్రీలు కూడా ఎలా ఉంటారు అంటే వారిని శూర్పణక, పూతన అని పిలవడం జరుగుతుంది. పురుషులు వారికి బూబూ చేస్తారు. ఆ స్త్రీలు పురుగుల్లా ఉంటారు, వికారాలు లేకుండా ఉండలేకపోతారు. తోట యజమాని వద్దకు రకరకాలు వస్తారు. ఇక అడగకండి, కొందరు కన్యలు కూడా ముళ్ళల్లా అయిపోతారు. అందుకే బాబా అంటారు, మీ జన్మపత్రిని తెలియచేయండి. తండ్రికి వినిపించకపోతే వారి నుండి దాచిపెట్టినట్లయితే అది వృద్ధి అవుతూ ఉంటుంది. ఇక్కడ అసత్యం నడవదు, మీ వృత్తి పాడైపోతూ ఉంటుంది. తండ్రికి వినిపించినట్లయితే మీరు కాపాడబడతారు. సత్యాన్ని వినిపించాలి, లేదంటే పూర్తిగా మహారోగులుగా అయిపోతారు. తండ్రి అంటారు, ఎవరైతే వికారాలుగా అవుతారో వారి ముఖం నల్లగా అయిపోతుంది. పతితులు అనగా నల్లని ముఖం. కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడు అని అంటారు. కృష్ణుణ్ణి నల్లగా చేసేశారు, రాముణ్ణి మరియు నారాయణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. అర్థమేమీ తెలీదు. మీ వద్దనైతే నారాయణుడి యొక్క చిత్రం తెల్లగా ఉంటుంది. మీదైతే ఇదే లక్ష్యము, ఉద్దేశ్యము. మీరేమైనా నల్లని నారాయణునిగా అయ్యేది ఉందా? ఈ మందిరాలలో ఎలాగైతే తయారు చేశారో మీరు ఆ విధంగా ఉండేవారు కాదు. వికారాలలో పడిపోవడం వలన మళ్ళీ నల్లని ముఖం అయిపోతుంది.
ఆత్మ నల్లగా అయిపోయింది. ఇనుపయుగం నుండి బంగారు యుగంలోకి వెళ్ళాలి. బంగారు పిచ్చుకలాగా తయారవ్వాలి. కాళీని కలకత్తా కాళీ అని అంటారు. ఎంతటి భయంకరమైన ముఖాన్ని చూపిస్తారు. ఇక అడగకండి. తండ్రి అంటారు, పిల్లలు, ఇదంతా భక్తి మార్గం. ఇప్పుడు మీకైతే జ్ఞానం లభించింది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.